ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. గత వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖను నిర్వీర్యం చేసిందన్నారు మంత్రి నిమ్మల రామనాయుడు. గడిచిన 5 ఏళ్లు కనీసం క్రస్ట్ గేట్లకు గ్రీస్ కూడా పెట్టలేదన్నారు. జూలై నెలలోనే ప్రాజెక్టులని జలకళ సంతరించుకున్నాయని, ప్రతి నీటి చుక్కని ఒడిసి పట్టి చివరి ఆయకట్టుకు నీరందిస్తామన్నారు. అధికారులు అలసత్వం ప్రదర్శిస్తారు, చర్యలు తప్పవని హెచ్చరించారు. కృష్ణా కెనాల్స్ కు నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహించిన ఏసీ ప్రసాద్ ను సరెండర్ చేశామని ఆయన చెప్పారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి అతి భారీ ప్రాజెక్టులు నిండుకోవడం కూడా 20 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క శ్రీశైలం మరి కుడికాలువ నుంచి తెలుగు గంగ, గాలేరు నగరి, ఈ యొక్క కేసీ కెనాల్ మరి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా మరి రిజర్వాయర్స్, ట్యాంక్స్ నింపుకుంటూ అటు సోమశిల కండలేరు వరకు కూడా, మరి అటు రాయలసీమ వరకు కూడా పూర్తి స్థాయిలో ఎంత నీరు అవసరమైతే అంత కూడా ఆ పోతిరెడ్డిపాడు నుంచి తీసుకోమని చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ రాయలసీమకి ఆ యొక్క త్రాగునీరు కోసం ఫస్ట్ ప్రయారిటీగా, అదేవిధంగా సాగునీరుని కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా జూలై నెల నుంచే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకి వాటర్ను పంపిస్తూ ఉన్నాం. లాస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళు మెయింటెనెన్స్ లేదు, కనీసం ఏ కెనాల్లో సిల్ట్ తీసేటువంటి పరిస్థితి లేదు, ఎక్కడ కూడా కనీసం వీడు ఇటువంటివి రిమూవ్ చేసేటువంటి పరిస్థితి లేదు, ఎక్కడ కూడా ఏ షట్టర్కి కానీ ఏ లాకులకు కానీ మరామతులు మాట అటుంచి గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే 5 సంవత్సరాల్లో ఒక రకంగా చెప్పాలని అంటే ఇరిగేషన్ అధికారులకి పనులే లేకుండా అయిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పనే మర్చిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది.